అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ జేసీబీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ పోరంకి శ్రీనగర్ కాలనీ అండి బందర్ రోడ్కి 300 to 400 meters డిస్టెన్స్లో ఒక తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ రీసేల్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాము. సో ఇది వచ్చేసి అపార్ట్మెంట్ అన్నమాట. సో కానీ 4 ఫ్లోర్లే కట్టారండి, చుట్టూ సెట్ బ్యాక్స్ ఇచ్చి కట్టారు. సో ప్రజెంట్ మనం చూస్తుంది 4th ఫ్లోరు, కార్ పార్కింగ్ ఇదేనండి. సో ఫ్లోర్కి 2 ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయేది కూడా ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాటే. సో అపార్ట్మెంట్ అయితే 4 రోడ్ల మధ్యలో అయితే ఉంటుందండి. బ్యూటిఫుల్గా వెంటిలేషన్ అలాగే ఎయిర్ ఫ్లో అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు నేను వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే, మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ డైలీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటి కోసం ఏమైనా వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే యూస్ఫుల్గా ఉంటుందండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి లిఫ్ట్ అండి, 4th ఫ్లోర్ అనమాట మనం చూస్తున్న ఫ్లాట్. ఇంక ఇదేనండి 4th ఫ్లోర్ లాస్ట్, పైన ఇంకా ఫ్లోర్లు అయితే ఉండవు. అపార్ట్మెంట్ సెగ్మెంట్ అండి ఇది, గ్రూప్ హౌస్ కాదు. పక్క పక్కన ఉంటాయండి, ఒక ఫ్లాట్కి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయన్నమాట. సో స్టార్టింగ్లోనే మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టారు చూడొచ్చు. ఇదంతా మనకి ఫ్రంట్ కారిడార్ అండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా, మనకి లోపల నుంచి కూడా రావచ్చు. సో ఈ ప్రాపర్టీకి ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్, కార్ పార్కింగ్, అలాగే జనరేటర్ ఫెసిలిటీ ఉంటుందండి. మీకు 24/7 పవర్ బ్యాకప్ జనరేటర్ అయితే ఉంటుంది. సో ఫ్లోర్కి 2 ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాట్లు ఉంటాయండి. సో పక్క పక్కన ఉంటాయి, ఎదురెదురు ఉండవు అన్నమాట చూడొచ్చు. ఇదంతా కంప్లీట్గా హాల్ అండి. సో విత్ కబోర్డ్ వర్క్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి 6 సంవత్సరాలు అవుతుందండి. ఫ్లాట్ అయితే చాలా వెల్ మెయింటైన్డ్గా ఉంది, చాలా డీసెంట్గా బాగుంది అన్నమాట. మనకి ఇదంతా హాల్ అండి, లివింగ్ ప్లేస్. ఒక బాల్కనీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, నేను మీకు వీడియోలో చూపిస్తాను లాస్ట్లో. మాస్టర్ బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుంది, అది డైనింగ్ ఏరియా అండి. పూజ గది మనకి పక్కన ఒకటి చిన్నగా కట్టుకున్నారనమాట. సో ఫ్రెండ్స్, నేను దీని కొలతలు అయితే చెప్తాను, ఒకసారి వినండి. టోటల్ సేఫ్టీ వచ్చేసరికి మనకి 1150 అండి. ప్లింత్ ఏరియా వచ్చేసరికి మనకి 930. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 50 గజాలు అయితే మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఫ్లాట్ రేట్ వచ్చేసి 40 లాక్స్ అండి, 40 లక్షలు చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేట్ చేసుకోవచ్చు, మాట్లాడుకుంటే తగ్గుతారు 40 లక్షలకు గాను. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ అండి, వెస్ట్రన్ కమోడ్ టాయిలెట్ ఇచ్చారు. చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయి టాయిలెట్స్. ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. మీకు ఎలిజిబిలిటీని బట్టి మనం బ్యాంక్ లోన్ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి అపార్ట్మెంట్ అండి, గ్రూప్ హౌస్ కాదు. సో అపార్ట్మెంట్ అయినా కూడా మనకి 4 ఫ్లోర్లే కట్టారు, 5 ఫ్లోర్లు కట్టకుండా. సో మనం చూస్తుంది ప్రజెంట్ 4th ఫ్లోర్ అండి, ఇంకా దీనిపైన అయితే ఏమి ఫ్లాట్స్ ఉండవు. ఫ్లాట్ అయితే చాలా డీసెంట్గా ఉందండి. ఇది వచ్చేసి పూజ గది చిన్నగా కట్టుకున్నారనమాట డైనింగ్కి హాల్కి మధ్యలో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, మనకి మాస్టర్ బెడ్రూమ్లో బాల్కనీ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి. మనకి బందర్ రోడ్డుకి చాలా దగ్గరలో అయితే ఉంటుందండి ఫ్లాట్. సో పక్కనే మనకి క్యాపిటల్ హాస్పిటల్ ఉంటుంది. సో అన్నిటికీ మనకి ప్రైమ్ లొకేషన్ అనమాట. సూపర్ మార్కెట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కృష్ణవేణి స్కూల్, శ్రీ చైతన్య స్కూలు చాలా దగ్గరలో అయితే ఉంటాయండి. చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ అండి. ఇది బాల్కనీ అనమాట, చాలా లాంగ్ బాల్కనీ అయితే ఇచ్చారు చూడొచ్చు. మనకి ప్రాపర్టీ వచ్చేసి 4 రోడ్ల మధ్యలో ఉంటుందండి. ఎటు చూసినా కూడా మనకి ఎయిర్ ఫ్లో కానీ వెంటిలేషన్ కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది చూడొచ్చు. చుట్టూ ఎటు చూసినా కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఇదంతా డైనింగ్ ఏరియా, లెఫ్ట్ సైడ్ హాల్ అండి. స్ట్రైట్గా చూసినట్లయితే మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు, పక్కనే
ఒక వాషర్ కూడా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ స్క్రీన్ పైన అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వారిలో ఎవరైనా ప్రాపర్టీస్ వెతుకుతున్నట్లయితే తప్పకుండా వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా అన్నమాట. మనకి వాష్ ఏరియా నుంచి డైరెక్ట్గా బయటికి యాక్సెస్ ఉంటుందండి, చూడవచ్చు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, జై హింద్.